జిల్లాలో చూస్తే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు పుట్టిన గడ్డ ఈ నెల్లూరు జిల్లా. బెజవాడ గోపాలరెడ్డి లాంటి నేతలు పుట్టిన జిల్లా. సారా ఉద్యమం ఇక్కడి నుంచే ప్రారంభమైంది. దూపగుంట రోసమ్మ గారు పుట్టిన జిల్లా. అలాంటి జిల్లాలో ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ని గజగజలాడిస్తే ఇప్పుడు మొత్తం వచ్చిన నేతను చూస్తా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డిని మ్యానుఫ్యాక్చరింగ్ హోల్సేల్ డీలర్షిప్ అమ్మకాలు అన్ని మార్కెటింగ్ అన్ని ఆయనే చేసే పరిస్థితికి వచ్చాడంటే ఎక్కడికి పోతున్నా నాకైతే అర్థం కావడం లేదు. రాష్ట్ర రాజకీయాల్లో సింహపురి రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకమే. ఇక్కడ నేతలు ఎంతో ఆత్మగౌరవంతో బతుకుతారు, ఆత్మాభిమానంతో ముందుకు పోతారు. అందుకే మీరు అలాంటి నేతలు ఈరోజు చూస్తే రాష్ట్రంలో నాకే అర్థం కావడం లేదు. నాలాంటి 40 సంవత్సరాలు రాజకీయాలు చేసి సమైక్య ఆంధ్రప్రదేశ్లోని 9 సంవత్సరాలు ఎవ్వరికీ దక్కని గౌరవం నాకు దక్కింది. 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా, 28 సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా, అలాంటి నాలాంటి వాళ్ళ పట్లే ఈ ముఖ్యమంత్రి ఎట్లా ప్రవర్తించాడో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఇంకా పార్టీలో కానీ రాష్ట్రంలో కానీ ఈ ముఖ్యమంత్రి ఒకటే ఆలోచిస్తున్నాడు. మనం అందరం బానిసలం, ఆయన ఒక్కడే రాజు, రారాజు. ఎవరైనా ఒక సైకో ఎవరైనా ఆయన్ని వ్యతిరేకిస్తే, నువ్వు చేసింది తప్పని చెప్పితే ఇంక వాళ్ళ పని అయిపోయింది. అదే అయ్యింది పాపం ఆనం రామనారాయణ రెడ్డి గారు. మనం చేసే విధానం తప్పు కరెక్ట్ కాదని ఒక మాట అన్నాడు. అప్పటి నుంచి ఆ నియోజకవర్గంలో ఆయనకి ఏ పనులు చేయలేదు, మీటింగ్లు కూడా పిలవలేదు. ఈరోజు మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, సార్ మీరు చేసేది కరెక్ట్ కాదు, పనులు కరెక్ట్ కాదని ఒక మాట అంటే వేధించి వేధించి వెంటాడితే నువ్వేం చేస్తావో చెయ్యి, దానికంటే బలంగా తయారవుతానని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సవాలుగా ముందుకు పోయాడు. అదే మారుగా చంద్రశేఖర్ రెడ్డి గారు మేకపాటి. ఈ కుటుంబాలను మీరు చూస్తే రాజకీయాల్లోనే ఒక గౌరవం కోసం వచ్చిన వ్యక్తులు. చంద్రశేఖర్ రెడ్డి గారిని మీరు చూసినప్పుడు 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. వీళ్ళకందరికంటూ ప్రభుత్వాలు ఏమైనా పార్టీలు ఏమైనా ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాంటి ప్రత్యేకత ఉండే ఈ కుటుంబాల పట్ల, ఈ వ్యక్తుల పట్ల ఈ నాయకుడు ఎవరైతే ఉన్నాడో, ఈ జగన్మోహన్ రెడ్డి అవలంబించిన తీరు చూస్తే చాలా బాధ. అందుకే నేను ఒకటే హామీ ఇస్తున్నా, 40 ఏళ్ళు 45 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీని చూశారు. వ్యక్తుల్ని గౌరవిస్తాం, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం, ప్రజాసేవకు అంకితమైన భావంతో ఎవరొచ్చినా వారిని సగౌరవంగా ఆహ్వానించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను, అహంకారంతో ఇష్టానుసారంగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసిన వ్యక్తిని ఇంటికి పంపించవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఇది నా ఒక్కడి కోసం కాదు, నాకో జనసేన కోసం కాదు, పవన్ కళ్యాణ్ గారి కోసం కాదు, లేకపోతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కోసమే కాదు, లేకపోతే చంద్రమోహన్ రెడ్డి గారి కోసమే కాదు, 5 కోట్ల రాష్ట్ర ప్రజానీకం కోసం, భావి తరాల భవిష్యత్తు కోసం, పుట్టబోయే బిడ్డల కోసం మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది మీ అందరి బాధ్యత. ఎందుకు నేను అడుగుతున్నానంటే ఈ మాట, మనం శాశ్వతం కాదు, సమాజం శాశ్వతం, రాష్ట్రం శాశ్వతం. రాష్ట్రం అంటే మట్టి కాదు, రాష్ట్రం అంటే మనుషులు. అలాంటి ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి ఇష్టానుసారంగా చేస్తూ ఉంటే
ఆయన విధానం నచ్చక వాళ్ళ నేతలే పార్టీకి బై బై అంటున్నారు. కార్యకర్తలు మారిపోయే పరిస్థితికి వచ్చారు, తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారు. అటు ప్రజలు, ఇటు సొంత పార్టీ నేతలు తిరుగుబాటుతో జగన్కి భంగపాటు తప్పదు. ఎవ్వరికి అనుమానం అవసరంలా 1000% చెప్తున్నా, రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వమే, దాంట్లో అనుమానమే లేదు.